లోక్సభ సమావేశాన్ని లైవ్లో చూద్దాం హర్షం వ్యక్తం అవుతున్న విషయం హర్షం వ్యక్త వ్యక్తం అవుతున్నప్పటికీ అమలు తీరులో తీసుకున్న నిర్ణయం పట్ల మహిళాలోకం కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉంచుకొని అమలు పరచాల్సిందిగా కోరుతా ఉన్నాం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపున్న నాయకుడు కాబట్టే తెలంగాణ వచ్చిన కొత్తలోనే అసెంబ్లీ జరుగుతున్న సమావేశంలో రెండు వేల పద్నాలుగు జూన్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ముప్పై మూడు శాతం ఇవ్వాలని ఓబీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం మీ అందరికి జ్ఞాపం చేస్తున్నాం సార్ అంతేకాకుండా భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా తెలంగాణలో అక్కడ మార్కెట్ కమిటీలలో మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎంపీడీసీలో జెడ్పీడీసీలో సర్పంచ్లో కూడా యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి వారు మహిళా పక్షపాతిగా ఇచ్చిన సంగతి మీద జ్ఞాపం చేస్తున్నాం సార్ అంతేకాకుండా ఈ మహిళా ఎడ్యుకేషన్ బిల్లును అమలు చేయడంలో కాలయాపన చేసే విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లయితే ఇది కేవలం ఎన్నికల ఎందు కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం మహిళా ఓటర్ల కోసం చేసిన ఎత్తుగడగా దేశ ప్రజలు దీన్ని భావించే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా దీన్ని ఇదే పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అమలు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం సార్ అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అన్ని పార్టీల వాళ్ళు ఆమోదం పలికిన మహిళా బిల్లుగా దీన్ని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో దీన్ని అమలు ఏ విధంగా మరొకసారి కోరుకుంటూ ప్రస్తుత జనాభా లెక్క ప్రకారమే దీని రిజర్వేషన్ ప్రక్రియని తక్షణం అమల్లో తీసుకురావాలని మహిళ పక్షా మహిళల పక్షాన్ని కోరుతున్నాను సార్ వాస్తవానికి అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే సెన్సెస్ జరగాల్సి ఉంది కానీ కరోనా చేపట్టి ఆలస్యమైనందున దీని తప్పకుండా ఇదే సెన్సెస్లో తీసుకొని డీలిమిటేషన్ అనే కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ త్వరితంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా దీన్ని మహిళా బిల్లు రిజర్వేషన్ చేయాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో అమలే విధంగా మీరు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం సార్